వ్యవసాయ సదస్సు ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉన్నాయి. నూతన సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలు చర్చించడంతో పాటు ల్యాబ్ టు ఫార్మ్, ఎవరైతే ఈ అత్యధిక దిగుబడులిచ్చే వంగడాలకు సంబంధించి పరిజ్ఞానం కలిగి ఉన్నారో, అట్లాగే ఆ వంగడాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో, ఇప్పటికే అయోబా యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొన్ననే కర్నూలు జిల్లాలో మరి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారు. కర్నూలు జిల్లా ఒక విత్తన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక అత్యాధునిక విత్తనోత్పత్తి క్షేత్రంగా విలసిల్లబోతా ఉంది. మేము 2014లో అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం, రైతు పెట్టుబడికి దిగుబడి ద్వారా వచ్చే ఆదాయానికి ఇప్పుడు సంబంధం లేకుండా పోతా ఉంది, కాబట్టి వ్యవసాయాన్ని రైతు వారసులు కూడా ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం లేదా వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడేదానికి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేయాలని, ఆ నేపథ్యంలో భాగంగానే మరి ఈ సదస్సు ఏర్పాటు చేశాం. మరి మిలింద గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో సహకరిస్తుండడం చాలా ఆనందదాయకం. ముఖ్యమంత్రి గారికున్న అపారమైన పాలన అనుభవం, దక్షత, ఈ కారణాల వల్లనే అంతర్జాతీయ సంస్థలు అట్లాగే పేరెన్నెగ్గిన మరి వ్యక్తులు మన రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి పెట్టుబడులు పెట్టడానికి తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి మరి ముందుకొస్తున్న సందర్భంగా జరుగుతున్న ఈ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు మరి వాళ్ళు పంచుకున్న ఆలోచనలు వీటన్నిటి సమ్మేళనంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు ఒక నిర్దిష్టమైన కార్యాచరణని సోమవారం లేదా మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలకు లేదా గ్రామీణ ప్రాంత పేద రైతులకు, ముఖ్యంగా మరి సన్న చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాన్ని